రామోజీ రావు దివాళా అంచనా నిలబడ్డారు. ఇప్పటికే ఒకసారి మార్గదర్శి కేసులో ఖాతాదారులకు డబ్బులు సమకూర్చేందుకు ఏకంగా తన ఈటీవీ అన్ని భాషల న్యూస్ ఛానళ్లను అంబానికి అమ్ముకున్నాడు. ఇప్పుడు మార్గదర్శి ప్రధాన డబ్బుల ఖాతాను సిఐడి సీజ్ చేయడంతో రూపాయి తీయడం వేయడం వీలు కాక ఖాతాదారులకు డబ్బులు ఎలా సర్దుబాటు చేయాలో తెలియక దివాళా అంచనా నిలబడ్డారు. ఖాతాదారులంతా రామోజీ ఇంటి ముట్టడికి రెడీ కాబోతున్నారు. తన డబ్బులు ఎలా చెల్లిస్తావు అంటూ నిలదీయడానికి సమాయత్తమవుతున్నట్టు తెలిసింది. రామోజీరావు దివాళా పిటిషన్ వేయడానికి రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. ఏపీ సిఐబి మార్గదర్శి సంస్థకు సంబంధించి 793 కోట్ల ఆస్తులను అటాచ్ చేసింది. దీనికి సంబంధించి ఫుల్ ఖాతాను తన ఆధీనంలో పెట్టుకుంది. ఈ సమయంలోనే ఖాతాదారుల్లో ఆందోళన నెలకొంది. గతంలోనూ ఇదే తీరుగా మార్గదర్శిలో సంక్షోభం ఎదురైనప్పుడు చంద్రబాబు నాయుడు మధ్యవర్తిగా రిలయన్స్ కంపెనీతో ఒప్పందం కుదిరించాడు. 2,300 కోట్ల చెల్లింపులకు సంబంధించి ఈటీవీ తెలుగు మినహా మిగతా ఛానల్స్ను రామోజీరావు రిలయన్స్ కంపెనీకి విక్రయించాడు. సోమాజిగూడలోని ఈనాడు ప్రధాన కార్యాలయాన్ని కూడా విక్రయించాడు. ఇప్పుడు తాజా సంక్షోభంతో మార్గదర్శి ఖాతాదారుల్లో ఆందోళన మొదలైంది. మార్గదర్శి పేరుతో ప్రజల నుంచి స్వీకరించిన డబ్బుల మొత్తాన్ని ఫుల్ ఖాతా ద్వారా రామోజీరావు తన ఆధ్వర్యంలోని ఇతర కంపెనీలకు మళ్లిస్తున్నాడని ఏపీసీఐడి గుర్తించింది. ముఖ్యంగా మ్యూచువల్ ఫండ్స్ లో వీటిని ఇన్వెస్ట్ చేస్తున్నాడని చెప్తోంది. వీటి ఆధారంగానే అభియోగాలు మోపింది. వీటికి బలం చేకూర్చుతూ ఫుల్ ఖాతాను తన వద్ద అట్టి పెట్టుకుంది. ఈ లెక్కన 793 కోట్ల రూపాయల ఆస్తులను అటాచ్ చేసింది. వాస్తవానికి ఇలా అటాచ్ చేయడం ద్వారా మార్గదర్శి డబ్బులు ఇతర సంస్థల్లోకి మళ్లించడం సాధ్యం కాదు. పైగా ఆ ఆస్తులు ప్రభుత్వం ఆధీనంలో ఉంటాయి. మార్గదర్శి యాజమాన్యం దగ్గర ఈ ఆస్తులు ఉంటే ఖాతాదారుల ప్రయోజనాలకు విఘాతం కలుగుతోందని ఏపీసీఐడి వాదిస్తోంది. ఖాతాదారుల ప్రయోజనాలు కాపాడేందుకే 793 కోట్ల రూపాయల విలువైన ఆస్తులు తన ఆధీనంలో ఉంచుకున్నట్లు ప్రకటించింది. గతంలో అగ్రిగోల్డ్ సమయంలో జరిగిన అవకతవకలను గుర్తు పెట్టుకుని తాము ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రకటించింది. అప్పట్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద సిబిఐ కేసులు నమోదు చేసినప్పుడు సాక్షి ఆస్తులు అటాచ్ చేసింది. అప్పట్లో పచ్చ మీడియాగా పేరు పొందిన ఈనాడు విలువలు అలువలు వదిలేసి అడ్డగోలు రాతలు రాసింది. ఈ క్రమంలోనే వాటన్నింటినీ తట్టుకుని సాక్షి యాజమాన్యం నిలబడగలిగింది. ప్రస్తుత పరిణామాలు కూడా నాడు తాను పడ్డ బాధను రామోజీరావుకు గుర్తు చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. మార్గదర్శి కేసులో తాను ఇంప్లీడ్ అయినప్పుడే తన ఉద్దేశం ఏంటో రామోజీరావుకు చెప్పకనే చెప్పాడు. మార్గదర్శిలో లొసుగుల ఆధారంగా రామోజీరావును మరింత గట్టిగా ఒత్తే ప్రయత్నం చేస్తున్నాడు. ఈనాడు గ్రూప్ సంస్థలకు గుండెకాయ లాంటి మార్గదర్శిలో సంక్షోభం సృష్టించాడు. 793 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను అటాచ్ చేయించాడు. ఫుల్ ఖాతాను సిఐడి అధీనంలో ఉండేలా చేశాడు. న్యాయపరంగా చిక్కులుండకుండా నిపుణుల సలహాల మేరకు తదుపరి అడుగులు వేస్తున్నాడు. ఒక రకంగా తన చర్యల ద్వారా కొత్తగా మరెవరూ మార్గదర్శిలో చిట్స్ వేయకుండా అడ్డుకుంటున్నాడు. ఇప్పుడు చిట్స్ వేసిన వారిలో భయం కల్పించాడు. స్థూలంగా చెప్పాలంటే కాకలు తీరిన రామోజీరావును పడుకోబెట్టాడు. ఆయన్ను మార్గదర్శితో దివాళా తీయించాడు. తదుపరిగా ఏం చర్యలు తీసుకుంటాడో తెలియదు, కానీ మొత్తానికైతే రామోజీరావుపై పై చేయి సాధించాడు.